తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అందం. రచించిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు. కథ విందాము. ఆ పెళ్లి మండపంలోంచి ఎంత తొందరగా బయటపడదామా అనే ఆలోచనలో ఉంది రత్నమాల. సెంట్లు, మల్లెపూల వాసనలతో ఆ వాతావరణం గుబాళిస్తున్న రత్నమాలకు మాత్రం చిరాగ్గా ఉంది. చాలామంది ఆమెను పరిశీలనగా చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. అందరూ బంధువులు, పరిచయస్తులు కావడంతో వారి మాటలను మౌనంగా భరేస్తోంది. అరగంట క్రితమే డిగ్రీలో తన క్లాస్మేట్ ఒక ఆమె వచ్చింది. ఆమెకు 5 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకు. నీకు గనక పెళ్ళై ఉంటే నానా ఇద్దరిని కనేదానివి అంటూ వెటకారంగా మాట్లాడింది. ఇంకొక స్నేహితురాలు, ఇంకెంతకాలం వేచి చూస్తావు, నీ కలల రాకుమారుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యేను అంటూ వెళ్ళిపోయింది. వారి మాటలకు రత్నమాలకు ఏడుపొస్తోంది. ఇంతలో నమస్కారం అమ్మా అంటూ పలకరింపు వినిపించింది. తల ఎత్తింది. ఎదురుగా 2 దంపతులు. ఆవిడ వయస్సు 50 దాటుంటుంది, ఆయనకు 60 ఉంటుందేమో అనుకుంది. వాళ్ళు ఎవరూ ఆమెకు గుర్తుకురాలేదు. వారి వంక ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా, నువ్వు మాకు బాగా కావలసిన దానివి, ఒకసారి మా ఇంటికి రా అంటూ కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడాయన. ఆ కాగితం తీసుకుని తన బ్యాగ్లో వేసుకుంది. అరగంట తర్వాత మంగళసూత్రధారణ అయిపోగానే పెళ్లి మండపం నుంచి బయటపడింది. ఇంటికి వెళ్లగానే రత్నమాల తల్లితో, నన్ను అనవసరంగా పెళ్లికి వెళ్ళమన్నావు, తీరా వెళితే అవమానం, పెళ్లి చేసుకోకపోవడం ఒక నేరంగా కనిపిస్తోంది అంది కోపంగా. అవునమ్మా, లోకం అలాగే ఉంది. ఎన్ని సంబంధాలొచ్చినా నీకు నచ్చలేదు. పొట్టిగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, ఇలా ఏ ఒక్కరూ నచ్చలేదు. చివరికి ఏమయ్యింది, 30 ఏళ్ళు నెత్తిమీదకొచ్చాయి. నీ పెళ్లి కాలేదనే దిగులుతోనే చచ్చిపోయేలా ఉన్నాను. తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. తల్లి మాటలకు రత్నమాల బాధపడుతూ, అవును, తనకు ఈ అవమానం జరగాల్సిందే. తనను కాలేజీలో మిస్ బ్యూటీ అనేవారు. తన కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. తనకు ఎవ్వరూ నచ్చేవారు కాదు. అందమైన వాడికోసం ఎదురుచూసేసరికి 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక ఈ పిల్లకు పెళ్లి కాదు అనే తీర్మానానికి వచ్చేశారు. గుడ్డిలో మెల్లగా ఏదో ఉద్యోగం ఉండడంతో టైం గడిచిపోతుంది. అలా అనుకుంటూ సమాధానపడింది రత్నమాల. తర్వాత రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత బైక్ తీద్దామని బ్యాగ్లో తాళం కోసం వెతికింది. ముందు రోజు పెళ్లిలో తనను కలిసి ఇంటికి ఆహ్వానిస్తూ ఆ పెద్దాయన ఇచ్చిన అడ్రస్ కాగితం కనిపించింది. ఆమె ఆలోచనలో పడింది. వాళ్ళింటికి ఎందుకు రమ్మన్నట్టు కొంపతీసి, పెళ్లి సంబంధమా, ఒకసారి వెళితే? ఆ పెద్దాయన పుణ్యమా అని వాళ్ళు చూపించే సంబంధం ఖాయమైతే తను నలుగురి నోళ్లలో నానే బాధ తప్పుతుంది అనుకుంటూ ఆ అడ్రస్ ప్రకారం బయలుదేరింది. ఆఫీస్కి దగ్గరలోనే ఉంది కొత్తగా కట్టిన డాబా ఇల్లు. సంశయిస్తూనే ఇంటి తలుపు కొట్టింది. ఆ రోజు కలిసిన పెద్దాయన తలుపు తీశాడు. ఆమెను చూడగానే అతడి ముఖంలో ఆనందం. రండమ్మా అంటూ లోపలికి తీసుకెళ్లాడు. సోఫాలో కూర్చుంది. శారద, అమ్మాయి వచ్చింది అన్నాడు తట్టిగా. ఆవిడ గబగబా వచ్చి, బాగున్నావా అమ్మా, నువ్వు రావడం చాలా సంతోషం అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళి టిఫిన్ ప్లేట్తో తిరిగొచ్చింది. రత్నమాలకు మొహమాటంగా ఉంది. తనకు వీరితో పరిచయం లేదు, అయినా చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అసలు తన నుంచి వీళ్ళేం ఆశిస్తున్నారు? తను ఊహిస్తున్నట్టుగా పెళ్లి సంబంధమేనా? రత్నమాలలో పరిపరి విధాలైన ఆలోచనలు. ఆ రూమ్ వంక పరిశీలనగా చూసింది. టీవీ, ఫ్రిడ్జ్, విసిడి, ఖరీదైన విదేశీ బొమ్మలు అన్నీ పొందిగ్గా ఖరీదైనవి ఉన్నాయి. ఆ బొమ్మల్ని చూస్తూ వాటి పక్కనే ఉంచిన ఫోటో ఫ్రేమ్ కేసి చూసి ఆగిపోయింది. అది నూతన దంపతుల పెళ్లి ఫోటో. ఆ ఫోటోలోని పెళ్లి కొడుకును చూసి ఆమె గత్తుకుమంది. సంవత్సరం క్రితం తాంబూలాల వరకు వచ్చి తను తిరస్కరించిన పెళ్లి కొడుకు అతనే. ఆ విషయమంతా గుర్తొచ్చింది రత్నమాలకు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పెళ్లి కొడుకు ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడు. ఫోటోలు అనుకుని పెళ్లికి ఒప్పుకుంది. వారం రోజుల్లో పెళ్లి అనగా అతను ఇండియాకొచ్చాడు. అప్పుడు చూసింది అతన్ని, అంతే, షాక్గా అనిపించింది. మనిషి నలుపు, జుట్టు బాగా తెల్లబడింది, ముఖంలో స్ఫోటకం వచ్చిన గుర్తుగా మచ్చలు. ఫోటోలోని వ్యక్తితో పోలికే లేదు. ఇన్ని సంవత్సరాలు వేచి చూసి ఇలాంటి వాడితోనా పెళ్ళి అంటూ తను ఏడ్చింది. ఇంట్లో అంతా ఒప్పించడానికి చూశారు. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అనడంతో ఆ పెళ్ళి తప్పిపోయింది. బంగారం లాంటి సంబంధం తప్పిపోయిందని తనను అందరూ తిట్టారు. ఆ విషయం గుర్తుకొచ్చి నిట్టూర్పు విడిచింది రత్నమాల. అమ్మా, నువ్వు చూస్తున్న ఆ ఫోటోలోని అమ్మాయి నా కూతురు. నువ్వు ఏమీ అనుకోకపోతే నేనొక విషయం చెప్తాను అన్నాడు ఆమె ఆలోచనలకు అడ్డొస్తూ. పర్వాలేదు, చెప్పండి అందామె.
నువ్వు కాదనడం వల్లే దేవుడు లాంటి వాడు నాకు అల్లుడుగా దొరికాడు. ఇలా అనడం భావ్యం కాదు, అయినా మనసులోని మాట చెప్తున్నాను అంటూ ఆయన చేతులు జోడించాడు. రత్నమాలకు ఇబ్బందిగా అనిపించింది. ఆయన కొనసాగించాడు, నా అల్లుడు దేవుడమ్మా, కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు. మేము ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశాడు. ఈ ఇంట్లో విలువైన సామాన్లన్నీ ఆయన కొన్నవే, అతడు చెప్పుకుపోతున్నాడు. రత్నమాల మరి వినలేకపోయింది. ఇక నేను వెళ్ళొస్తానండి అంది. ఉండమ్మా, నా అల్లుడు కూతురు అమెరికా నుంచి వచ్చారు, షాపింగ్కి వెళ్లారు, కొంచెంసేపు కూర్చోమ్మా అన్నాడు. రత్నమాలకు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు. నేను వెళ్ళాలి, పనుంది అంటూ లేచింది. ఉండమ్మా, ఒక్క క్షణం ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్తో బయటకొచ్చింది. బొట్టు పెట్టి ఆ ప్యాకెట్లోని చీరా జాకెట్టు రత్నమాలకు అందించింది. ఎందుకండి ఇవన్నీ అంది రత్నమాల మొహమాట పడుతూ. మా కూతురు లాంటి దానివమ్మా అన్నారు ఆ దంపతులు. ఆమె ఇద్దరికీ నమస్కరించి గబగబా బయటికి నడిచింది. రత్నమాల బైక్ స్టార్ట్ చేసేసరికి ఆ ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది. బహుశా కూతురు అల్లుడు వచ్చుంటారు అనుకుంటూ వేగంగా బండి తీసి ఆ ఇంటికి కొద్ది దూరంలో నిలుచుంది. ఆమెలో ఉత్సుకత, అమ్మాయి ఫోటోలో బాగుంది, బయట ఎలా ఉంటుందో అనుకుంటూ చూస్తూ నిలుచుంది. టాక్సీలో నుంచి దిగాడు అతను. ఆమెను చూసింది, ఇంకా టాక్సీలోనే కూర్చుని ఉంది, చాలా బాగుంది, తెల్లటి తెలుపు, కన్ను ముక్కు తీరు చక్కగా ఉంది అనుకుంది. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. కొత్త పెళ్లి కూతురు చెయ్యి వదలదే అనుకుంది. అతను ఆమె భుజాల మీద తన చేతులు ఉంచాడు. ఇదేం విడ్డూరం, అమెరికా పెళ్లి కొడుకు ఆమెను ఎత్తుకుని తీసుకొస్తాడా అనుకుంది. ఇంతలో రత్నమాలను ఆశ్చర్యంలో పడేసే సంఘటన. ఆమెను కారులో నుంచి మెల్లగా బయటికి తీసుకొచ్చాడు. ఆమె కుంటుతూ నడుస్తోంది. అయ్యో, చిన్నప్పుడే పోలియో వచ్చి ఉంటుంది అనుకుందామె. ఆమెను చూసిన రత్నమాలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయిని చూస్తూ ఆలోచనల్లో పడింది రత్నమాల. ఆ పెద్దాయన చెప్పినట్టు ఈ వికలాంగురాల్ని పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు నిజంగా దేవుడే. ఇతడినా తను తిరస్కరించింది. అతడి బాహ్య సౌందర్యాన్ని మాత్రమే తను చూసింది. అతడిలోని ఆత్మ సౌందర్యాన్ని గ్రహించలేకపోయింది. అందం మనిషిలో ఉండదు, మనసులో ఉంటుంది అనుకుంటూ ముందుకు సాగింది రత్నమాల. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.